అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ఎన్ మహాలక్ష్మి కుమార్, ఫౌండర్ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్, వైస్ ప్రెసిడెంట్ ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ ఇండియా. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రపంచవ్యాప్తంగా ఒకే చర్చ నడుస్తుంది, అదే COVID-19. కరోనా వైరస్ వలన కలిగే ఈ వ్యాధి నుండి ఎలా బయటపడాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. అలాగే ఈ కరోనా వైరస్ వ్యాప్తి మీద అనేక రకాల అపోహలు ఉన్నాయి, అనేక రకాల భయాలు ఆందోళనలు కూడా ఉన్నాయి. ఈ కరోనా వైరస్ అంటేనే మరణం అని చాలా భయంకరంగా సోషల్ మీడియాలోను అపోహలు, భయాలు, భ్రాంతులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ భూమికి, ఈ వేల కోట్ల సంవత్సరాల వయసు ఉన్న ఈ భూమికి ఈ కరోనా వైరస్ లాంటి విపత్తు మొదటిది కాదు, అలాగే ఇది చివరిది కాదు. ఈ భూమి మీద ఎన్నో కొన్ని వేల కోట్ల సంవత్సరాల నుంచి అనేక విపత్తుల్ని ఈ మానవవాళి ఎదుర్కొంది. ఎప్పుడో ఒకప్పుడు మచూచి, ప్లేగ్, కలరా, స్పానిష్ ఫ్లూ, ఇలా కొన్ని వందల రకాల జబ్బుల్ని, కొన్ని వందల రకాల వైరస్లని అయితే ఈ మానవావళి చూసింది అనటంలో సందేహమేం లేదు. ఈ కరోనా వైరస్ని కూడా మందైతే లేకపోవచ్చు, నియంత్రించలేకపోకుండా లేదైతే నియంత్రణ అయితే ఉంది. సో ఈ నియంత్రణకి ఎవరు ఏ స్టెప్ చేయాలి అనేది మన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కొన్ని మార్గదర్శకాలని ఇవ్వడం జరిగింది. ఆ మార్గదర్శకాలను కనుక మనం పాటిస్తే ఈ COVID-19 చాలా సులభంగాను ఈజీగాను మనం ఎదుర్కోగలుగుతాం. మన వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ సీనియర్ సభ్యులు మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి, కొన్ని విలక్షణమైన సబ్జెక్టులు చదివిన వ్యక్తి, ఓ 100 డిగ్రీలు చేసిన వ్యక్తి, ఒక 5 సబ్జెక్టుల్లో డిఫరెంట్ ఫీల్డ్స్లో పిహెచ్డి చేసిన వ్యక్తి, వాకింగ్ ఎన్సైక్లోపీడియా మనకి డాక్టర్ వి జనార్దనం గారు ఉన్నారు. వారు ఈ కోవిడ్ని ఎలా ఎదుర్కోవాలి, అసలు ఈ కోవిడ్లో ఎవరి పాత్ర ఏంటి అనేది చాలా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో ఉన్నారు. ఈ విల్ ఎక్స్ప్లెయిన్ అస్, వారు చెప్పిన ప్రతి అంశాన్ని మీరు క్షుణ్ణంగా వినండి, సాధ్యమైనంత వరకు పబ్లిసిటీ చేయండి. ప్రతి వ్యక్తికి ఈ యొక్క సబ్జెక్ట్ తెలియాలన్నదే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అదే ఉద్దేశంతో కూడా వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ మీ ముందుకు వచ్చింది. ఈ వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్ సభ్యులందరూ కూడా ప్రతి వ్యక్తికి ఈ యొక్క విషయాలను స్ప్రెడ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ డాక్టర్ మహాలక్ష్మి కుమార్. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ వింజరపు జనార్దనం. కాకినాడలో వర్ణధార హెల్త్ ఆర్గనైజేషన్లో నేను కూడా సభ్యుడిని. డాక్టర్ మహాలక్ష్మి కుమార్ గారితో కలిపి అనేక సైకాలజీ అంశాల్లో అనేక మోటివేషన్ పర్సనాలిటీ క్లాసెస్ కాకినాడ వ్యాప్తంగా, జిల్లా అండ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ చేయడం అన్నది మీ అందరికీ సుపరిచితుండే. ఇప్పుడు మీ ముందుకు వచ్చిన విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే, కరోనా వైరస్ దానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా అనేక భయాందోళనతో ఉన్న సందర్భంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు కొన్ని కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక 6 పాయింట్లుగా తీసి చెప్పారు. ఫస్ట్ జనరల్ పాపులేషన్కి ఏ విధమైన జాగ్రత్తలు, అవగాహన అవసరం అన్నది ఫస్ట్ పాయింట్గా చెప్పారు. 2వ పాయింట్, వైద్య సిబ్బందికి ఏ విధంగా మనం కరోనా వైరస్ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చెప్పారు. 3, పిల్లలలో ఏ విధంగా, పిల్లల కేర్ టేకర్స్లో ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 4, వృద్ధుల విషయంలోనూ. 5, హెల్త్ మేనేజర్స్ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేటర్స్లో మనం ఎలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇలాంటి అన్నింటిలోనూ కూడా ప్రజలందరినీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా పరిచయం అవ్వాలని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ విషయంలో తెలియాలని, ప్రజల్లో ఉండే భయాలు ఆందోళనలు తొలగిపోయి అందరూ సాధారణ మరియు సుఖమైన జీవితం నింపుకోవాలని వాళ్ళ ఆలోచనతోటి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చెప్పారు. అందులో ముఖ్యంగా జనరల్ పాపులేషన్స్,
ప్రజలందరికీ కూడా ఈ వైరస్ గురించి ఏ విషయాలు తెలియాలి అన్నవి ముఖ్యమైన విషయాలు వాళ్ళు తెలియజేస్తూ వాళ్ళు అనేక రకాల మాధ్యమాల ద్వారా తెలియజేశారు. వారు తెలియజేసిన దాంట్లో మొట్టమొదటిగా జనరల్ పాపులేషన్కి ఏం తెలియజేయాలంటే సమాజం నుంచి ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళందరినీ కూడా భయాందోళనకు గురిచేసి వాళ్ళని ఈ సమాజం నుంచి బయటకు పంపించేయడం కాకుండా వాళ్ళని ఐసోలేషన్ అండ్ హాస్పిటల్కి తరలించి మనకు ఉన్న దేశీయ విధానం వైద్య విధానం ద్వారా కూడా మనం వాళ్ళకి అందించి వాళ్ళని స్వస్థతలను చేయడం మనం ముఖ్యమైన బాధ్యతగా భావించి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైరస్ వచ్చింది వెంటనే వాళ్ళని సమాజాన్ని అంటరాని వాళ్ళుగా సోషల్ డిస్టెన్స్ అని పెట్టకూడదు. మనిషికి మనిషికి ఫిజికల్ డిస్టెన్స్ ఉండాలి 1 మీటరు. అంతేగాని మనిషికి మనిషికి సోషల్ డిస్టెన్స్ అని ఎక్కువగా ప్రచారంలో ఉంది. సోషల్ డిస్టెన్స్ అని అన్నది ఇక్కడ ప్రస్తుతంలో సైకాలజిస్టులుగా సోషియాలజిస్టులుగా మనకు అది పనిచేయదు కాబట్టి ఫిజికల్ డిస్టెన్సే మనకు అంతరమే ఎక్కువగా మనం తీసుకుని చేస్తూ ఉండాలి. ముఖ్యంగా ఈ COVID-19 ప్రకారంగా ఈ కరోనా వైరస్ వచ్చిన వాళ్ళని సమాజం నుంచి చేయకుండా వైద్యులకి ద్వారా వాళ్ళకి వైద్య చికిత్స అందేలాగా మనం మొట్టమొదటి ప్రయత్నంగా చేయాలి. 2, సోషల్ మీడియాలో వార్తలను అన్నింటినీ కూడా బోల్డ్ మంది తెలుసో తెలియకో అనేక వార్తల్ని సృష్టిస్తున్నారు, వ్యాపిస్తున్నారు. ఇందులో కొంతవరకు నిజం, కొంతవరకు అసత్యాలు ఉంటున్నాయి. అందుకని సోషల్ మీడియానే ఆధారపడకుండా ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ, ఇండియా వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ, రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్ బులెటిన్నే మనం ప్రామాణికంగా తీసుకుని మనం చేయాలి తప్పించి, ఎవరు పట్టింది లేకపోతే మనం చూసింది లేకపోతే మనం చదివింది మనం ఫాలో అయిపోయి చేయకూడదు. తర్వాత యథార్థ వార్తలనే మనం విశ్వసించాలి కానీ యథార్థ వార్తలకు కానీ అన్నింటినీ కూడా మనం కన్ఫర్మ్ చేసుకుని కూడా వార్తల్ని అప్పుడే మనం దాన్ని విశ్వసించాలి, దాన్ని తగ్గట్టు జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా నుంచి మనం కాపాడుతూ ఇతరులను కాపాడే ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. కాపాడే ప్రయత్నం ఏమిటంటే మనం అందరం కూడా నోటికి మన ముఖానికి మాస్కులు పెడుతూ ఉంటారు. ఈ మాస్కుల గురించి కూడా అనేక వాద ప్రతివాదాలు జరుగుతూ ఉంటాయి. ఈ మాస్కుల గురించి ఒకళ్ళు ధరించమని, ఒకళ్ళు ధరించొద్దని, ఒకళ్ళేమో ఈ జేబురుమాలు కట్టేసుకున్నా సరిపోతుంది అని అంటున్నారు. కానీ ఇన్ని వార్తలు మనకు సోషల్ మీడియాలోనూ అనేక చోట్ల వచ్చినా వైద్యపరంగానూ WHO పరంగానూ మన ఇండియా ప్రకారం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకారం ఆంధ్రప్రదేశ్ తప్పనిసరిగా మాస్కు ధరించండి. నిన్ననే మనం అందరం కూడా వాళ్ళ బులెటిన్ చూస్తాం, తప్పనిసరిగా అందరూ కూడా మాస్కులు ధరించే తిరగాలి. జేబురుమాలు పెట్టుకోవడం అది కూడా అది రక్షణ చర్యల్లో భాగం అవ్వదు. మాస్కుల్ని అందులో కూడా స్టాండర్డ్ ISI స్టాండర్డ్ ఉన్నవే వాడమని మనకు చెప్పారు. ఆ విధంగా అందరూ మాస్కు తీసుకోవడం వల్ల అది వాళ్ళకి, అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. కరోనా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ కరోనా సోకిన వారికి కొంచెం జాగ్రత్తలు అవి చెప్తూ ధైర్యం చెప్తూ వాళ్ళని చూడాలి. కానీ అంటరాని తరంగా కానీ మనం అక్కడికి వెళ్ళిపోతే మనకు వచ్చేస్తుందని కానీ మనం భయపడిపోయి మనం వాళ్ళని దూరం చేసుకోకూడదు. వాళ్ళ దగ్గర పరస్పర సహకారం సమాచారం మనం తీసుకుంటూ వాళ్ళని తగిన ధైర్యం నింపుతూ వాళ్ళకి ఈ వైద్య చికిత్సను అందేలా చేసి తద్వారంగా వాళ్ళ స్వస్థత వచ్చేలాగా మనం చేయాలి. తర్వాత కరోనా వైరస్ వచ్చిన భయాందోళన పుకార్లను కూడా వైద్యుల్ని వాళ్ళని మనం తీసుకుని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను అలాంటి పెద్ద సంస్థలను తీసుకుని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బులెటిన్స్ని చదివి ఆంధ్రప్రదేశ్ మన వాళ్ళు ఇచ్చిన బులెటిన్స్ను, జిల్లా కలెక్టర్ ఇచ్చినవే మనం చూస్తూ వాటినే ఫాలో అయ్యి మనం చూడాలి తప్పించి మిగతావి చూసి భయాందోళనకి వాటికి గురవకుండా ఉండాలి. ముఖ్యంగా ఏమిటంటే ఈ సందర్భంలో విజయ గాథలు ఈ మధ్యనే మన కాకినాడలోనూ చాలా చోట్ల కరోనా వైరస్ వచ్చి కూడా చాలామంది స్వస్థత చేకూరి వాళ్ళ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చి ఇంటికి వెళ్ళిపోవడం చూసాం, విన్నాం. అలాంటి వాళ్ళు విజయగాథలు అందరికీ ప్రచారం చేసి భయాందోళన గురించి అయ్యే వాళ్ళకి ఇట్లాంటి విషయాలన్నీ తెలియజేయడం ద్వారా కూడా మనం జనరల్ పబ్లిక్కి మనం ఈ కరోనా వైరస్ గురించి భయాన్ని అది పోతూ ఉంటుంది. కరోనా వైరస్ నిమిత్తం ఫ్రంట్ లైన్ సిబ్బంది యొక్క సలహాలు, జాగ్రత్తలు. ఫ్రంట్ లైన్ సిబ్బంది అంటే డాక్టర్లు, నర్సులు, మన ఆసుపత్రి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ప్లస్ ఈ పోలీస్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటించండి అని మనకు చెప్పినప్పుడు ఆ జాగ్రత్తలు మనం పాటిస్తూ మనం వాటిని ముందుకు అధిగమించి చేయాలి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ముఖ్యంగా ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్లకి, నర్సులకి, వైద్య సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా ఈ కరోనా నిమిత్తం అనేక జాగ్రత్తలు తెలియజేశారు. అవంటే కూడా జనరల్ పబ్లిక్ అందరికీ తెలియడం మంచిది కదా అని వాళ్ళు WHO వాళ్ళు అందరికీ తెలియజేశారు. అది కూడా మన అందరికీ తెలియడం అవసరం. డాక్టర్లు, నర్సులు, వైద్య సిబ్బంది అంతా కూడా ఈ కరోనాకి చికిత్స లేదు, వైరస్కి ఏమో ఏ విధమైన మందు కనిపెట్టలేదు అని అన్నా కూడా అధిక జ్వరానికి,
దానికి సంబంధించిన లక్షణాలన్నిటికీ కూడా మన దేశీయంగా మన ఇండియాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అన్ని మందులను వాడి దాన్ని తగ్గించడం, నయం చేయడం, దాని యొక్క ప్రభావాన్ని తగ్గించడం అందరికీ మనకు తెలిసినదే. అలాంటి సందర్భంలో మన వైద్య సిబ్బందికి, ఈ నర్సులకి, ఆరోగ్య సిబ్బందికి, హాస్పిటల్ సిబ్బంది అందరికీ కూడా రక్షణగా మనం ఉండాలి. దురదృష్టవశాత్తు చాలామంది చాలా చోట్ల కొంతమంది వైద్య సిబ్బంది మీదే దండెత్తుతున్నారు అని, వైద్య సిబ్బందిని ఇబ్బంది పెడుతున్నారు, బాధ పెడుతున్నారు ఎన్నో. అలాంటి విషయాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుని ఆరోగ్య సిబ్బంది యొక్క పరిరక్షణకి అందరూ తప్పనిసరిగా పాటుపడాలని అందరినీ కోరుతున్నాం. ఆ విధంగా చేయాలని అందరినీ తెలియజేస్తున్నాం. తర్వాత ఆరోగ్య సిబ్బంది వాళ్ళు ఫ్రంట్ లైన్లో ఉంటూ మందు కనిపెట్టని అతి భయంకరంగా వ్యాపించేసే మరణానికి దారితీస్తుందనే వైరస్ను కూడా వీళ్ళు కష్టపడి అన్నీ చేసి వీళ్ళు ఆ వైద్య చికిత్స అందజేసినప్పుడు వాళ్ళు ఏం చేసేయాలంటే వాళ్ళలో వాళ్ళు సిబ్బంది అందరికీ కూడా ఒక విధమైన ఐకమత్యంగా ఉండి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో అది ఇంకొకరికి చెప్పి అవతల నుంచి వీళ్ళు తీసుకుని ఒక విధమైన సమన్వయంతో చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి వైద్య సిబ్బంది కూడా అందరూ సమన్వయంగా ఉండాలి, సమన్వయంగా ఉండాలి. దాంతోపాటు స్వీయ రక్షణ అంటే జాకెట్స్, మాస్కులు ఇవన్నీ వేసుకుంటూ ఉండాలి. ఈ డ్రెస్ అంతా కూడా వైరస్ ప్రూఫ్గా ఉండాలి. ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల నివారణ చర్యలు వాళ్ళు తీసుకోవాలి, రోగుల పట్ల వాళ్ళు తీసుకునేలా చేయాలి. అదే కాకుండా షిఫ్ట్లు అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు విశ్రాంతి సమయంలో విశ్రాంతిని, నిద్రని, ఆహారాన్ని తప్పకుండా తీసుకోవాలి. ఆ పని వేళల్లో తప్పనిసరిగా అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఇంటికి వచ్చిన తర్వాత తగినంత విశ్రాంతి, ఆరోగ్యం లేకపోయినా వాళ్ళకి ఇబ్బంది కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలని WHO వాళ్ళు చెప్పారు. కుటుంబం స్నేహితులతో కూడా వాళ్ళు గడిపి ఆ స్నేహితులు కుటుంబం లైఫ్ కూడా వాళ్ళకు ఉండడం ద్వారా వాళ్ళ యొక్క COVID-19 సందర్భంగా అనేక ఆరోగ్య పరిరక్షణ చర్యలు ప్లస్ రోగులకు చికిత్స చేయడానికి బాగా ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి కుటుంబం ప్లస్ స్నేహితుల పరంగా వాళ్ళంతా కూడా వాళ్ళ యొక్క సంబంధం దృఢంగా ఉండాలి. ఇవే కాకుండా ముఖ్యమైన విషయం, వాళ్ళ చెడు వ్యసనాలకి, డాక్టర్లకు చెడు వ్యసనాలు ఉన్నాయని కాదు, అందులో ఎవరికైనా చెడు వ్యసనాలు ఉంటే వాటిని ఈ సందర్భంగా కొన్నాళ్ళు ఆ పనికి వెళ్లకుండా చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం వల్ల ఈ COVID-19 రోగుల్ని, వాళ్ళని, 19 పాజిటివ్ వారిని మంచిగా చికిత్స చేసి స్వస్థత చేయడానికి బాగుంటుంది. కుటుంబ పరంగా, స్నేహితుల పరంగా వాళ్ళు ఏమంటారు అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపోతే నీకు వస్తుంది, పలానా డాక్టర్కి వస్తుంది అంటారు. అలాగా ఓ 100,000 ఒక 50,000 60,000 మంది చేస్తే 5 రారు, డాక్టర్లు కూడా రాలేదు. తగినంత జాగ్రత్తలు తీసుకుంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి కుటుంబ సభ్యులకి, స్నేహితులకి వాళ్ళని కంగారు పడద్దని, వీళ్ళు కంగారు పడకుండా మేము సేఫ్గా ఉన్నామని వాళ్ళకి చెప్తూ ఆ విధంగా వీళ్ళు ఉండడం వల్ల కుటుంబం నుంచి, స్నేహితుల నుంచి కోఆపరేషన్ వస్తుంది. కాబట్టి ఆ బయట సోషల్గా కూడా వాళ్ళ యొక్క కాంటాక్ట్స్ వాళ్ళందరికీ మేము బాగానే ఉన్నాము అని ఒక సంకేతం వీళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. మనసులోనూ వృత్తిపరమైన అనేక విషయాల మీద ఒత్తిడి రోజు ఉంటుంది. వాటిని కూడా తప్పనిసరిగా వైద్యులు అధిగమించి వారి యొక్క మానసిక, శారీరక ఆరోగ్యం బాగుంటేనే ఈ కరోనా వైరస్ని అరికట్టడానికి, పేషెంట్లు పాజిటివ్ వాళ్ళని స్వస్థ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయంలో కూడా తప్పనిసరిగా వీళ్ళు, డాక్టర్స్, ఆరోగ్య సిబ్బంది చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. లాస్ట్లో మంచి మెలకువలు, ఇప్పుడు దాకా కూడా దీనికి సంబంధించింది ఒక విధమైన ఏదీ లేదు, అందరూ కూడా వచ్చిన తర్వాత నేర్చుకోవడమే. కాబట్టి డాక్టర్స్ అందరూ కూడా వారి యొక్క పూర్వ పరిజ్ఞానంతో ప్రస్తుత కేసును చూసి ఒక విధమైన రోడ్ మ్యాప్ లాంటిది వేసుకుని దాన్ని అందరికీ సర్క్యులేట్ చేస్తూ దాని నుంచి మనం ఇలా చేస్తే బాగుంటుందని ఒక యూనిఫారంగా వెళితే అందరికీ చాలా బాగుంటుంది. ప్రపంచ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు పిల్లల గురించి, పిల్లల పెంపకందారులు అంటే ముఖ్యంగా తల్లిదండ్రులు, కేర్ టేకర్స్ గురించి ముఖ్యంగా కొన్ని విషయాలు చెప్పారు. ఈ పిల్లలు కూడా బయటికి కదలకుండా ఈ కరోనా వైరస్ సందర్భంగా, లాక్డౌన్ సందర్భంగా అందరూ ఇంట్లో ఉండడమే జరుగుతుంది. కాబట్టి పిల్లలు అందరూ కూడా తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంటారు, ఇంట్లోనే ఉంటారు. సాధారణంగా ప్రతి ఆదివారమే ఒకరోజే ఆ పిల్లల్ని కాపాడడం, కాయడం చాలా కష్టంగా ఉన్న రోజుల్లో 2-3 వారాలు ఇలా చేయడం తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా కష్టంగా ఉంటుంది. దానికి సంబంధించిన ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పిల్లలు ఏం చెప్తున్నారు, వాళ్ళ యొక్క భయాలు, విచారణలు, COVID-19 ఆర్ కరోనా వైరస్ అంటే ఏమిటో వాళ్ళకి భయం కలిగేలా కాకుండా వాళ్ళకి సమాచారం చెప్పడం ద్వారా కూడా వాళ్ళకి అనుభవం వస్తుంది, వాళ్ళకి విషయం తెలుసుకుంటారు. కాబట్టి నీకేమిటిరా, నీకు తెలియదు అని అనుకుండా
వాళ్ళకి ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? లిఫ్ట్ బటన్ నొక్కినప్పుడు కానీ, లిఫ్ట్ హ్యాండిల్స్ తీసినప్పుడు కానీ, ఎవరైనా వాడిన పుస్తకాలు తీసినప్పుడు కానీ, ఈ మందుల షాప్కి వెళ్ళినప్పుడు కానీ, ఈ కూరల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, హ్యాండ్ శానిటైజర్స్ వాడాలి, ఇలాంటివన్నీ వాళ్ళకి చెప్పడం ద్వారా వాళ్ళు బాగా ఉండి పిల్లల్ని, సమాజాన్ని, అందరినీ కూడా బాగా ఉండడంలో వాళ్ళు తోడ్పాటు చేస్తారు. కుటుంబంలో పిల్లలకి చేరువుగా ఉండి వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని మనం షేర్ చేసుకునే అవకాశాన్ని ఇస్తూ వాళ్ళని కూడా మన దగ్గరగా తీసుకుని, కోవిడ్ గురించేనే కాకుండా ఇదే సమయంలో ఇంకా సమయం వచ్చింది కాబట్టి వాళ్ళ విలువలు, విలువలు, సత్యాలు, న్యాయం ఇవన్నీ కూడా సైకలాజికల్ ఫ్యాక్టర్స్ని కూడా పెరిగేలా చూసి తప్పనిసరిగా వాళ్ళ అభివృద్ధికి తల్లిదండ్రులు, కేర్ టేకర్స్ పాటుపడి ముందుకు వెళ్ళాలి. దైనందిన జీవితంలో కూడా వాళ్ళకి క్రియేటివిటీ, సృజనాత్మక పెరిగేలా చూస్తూ వాళ్ళకి ఆ పజిల్స్ ఇస్తూ ఈ డాష్ మన ఒక గ్యాప్స్ ఇచ్చి ఫిలప్ చేయమను, ఇలాంటివన్నీ ఇచ్చి చేస్తూ ఉంటే వాళ్ళు టైము వాళ్ళకి కన్స్యూమ్ అవుతుంది, ఈ అలరి చేయరు, లేనిపోని ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లలు వాళ్ళ యొక్క టైంని సద్వినియోగం చేసినట్టు ఉంటుంది. వాళ్ళు ఈ వైరస్ గురించి చెబుతూ ఈ వైరస్ని వ్యాప్తి ఎలా అవుతుందో వాళ్ళకి ఈ బొమ్మల ద్వారానూ, మాటల ద్వారానూ తెలియాలి. ఇంకా ముఖ్యంగా సైకలాజికల్గా మేము సైకాలజిస్ట్గా మీకు చెప్పబోయేది ఏమిటంటే, అందరూ కూడా ఈ కోవిడ్ 19 అండ్ వైరస్ సందర్భంగా మనం చెప్పబోయేది ఏంటంటే, పేపర్ సంబంధించిన స్ట్రాటజీ ఆన్ పేపర్ థెరపీ అని ఒకటి ఉంది. ఈ థెరపీ ద్వారా ఈ వైరస్ సోకిన వాళ్ళ యొక్క ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని పోగొట్టడానికి కూడా సైకాలజీలో ప్రత్యేకమైన ఒక ప్రక్రియ ఉంది. దీని ద్వారా కూడా వాళ్ళు మనం వాళ్ళు ముట్టుకోకుండా, వాళ్ళతో మాట్లాడకుండా, సోషల్ డిస్టెన్స్ చేస్తూ ఓన్లీ పేపర్ మీద వాళ్ళు రాసి మనం వాళ్ళకి రిప్లై ఇవ్వడం ద్వారా కూడా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళలో మానసిక స్వస్థత, ఆనందాన్ని సమకూర్చుకోవడానికి ఈ సైకాలజీలో థెరపీ ఉంది. దీన్ని కూడా ఉపయోగించుకుని అందరూ కూడా హ్యాపీగా, సుఖంగా, క్షేమంగా ఉండాలని నేను కోరుతాను.